నమస్తే, మీరు చూసిన తెలుగు టీవీ మన ఊరి వార్తలు మన ఊరి. వనపర్తి జిల్లాలో గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కట్టిన 2580 మంది గొర్రెల కాపర్లకు సబ్సిడీపై గొర్రెలు ఇవ్వాలని జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ మాజీ అధ్యక్షుడు పెండం కురుమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల ప్రత్యేక పథకానికి సబ్సిడీ కింద లబ్ధిదారులకు 43,750 రూపాయల వాటాధనం చెల్లించగా జిల్లాలో కొంతమందికి గొర్రెలు పంపిణీ చేశారని, మిగతా 2580 మంది లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉందన్నారు. గత 8 నెలలు కావస్తున్నా ఇంకా గొర్రెలు యూనిట్లను చెల్లించలేదని విమర్శించారు. తక్షణమే 2580 మందికి సబ్సిడీ గొర్రెలు ఇవ్వాలని, లేనితో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నేను కురుమూర్తి యాదవ్, వనపర్తి జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ మాజీ అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల ప్రత్యేక పథకానికి సబ్సిడీ కింద 43,750 రూపాయలు వాటాధనం చెల్లించగా కొంతమందికి ఇంతవరకు ఇవ్వడం జరిగింది. ఇంకా 2580 మందికి లబ్ధిదారులకు ఇవ్వాలి, అది కూడా 8 నెలలు కావస్తున్నది, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. తక్షణమే ఆ 2580 మందికి ఇవ్వాలి, లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాము.